ओम नमो नारसिंहाय सिंहगिरि श्रीचंदनं चैनल की स्वागत श्री वराहलक्ष्मी नृसिंहस्वामी वारी देवालय में रथसप्तमी वेडुक शनिवार वैभव जी श्री महाविष्णु विशेष अवतार सिंहगिरिपै कोलुवुतीरि उन्न वराह नरहरि रात्रिरथं पै आसीनुडै सांप्रदाय अभिषेका आराधनलु अंदुकुन्नारु। प्रत्यक्ष दैवमै लोकालनु एलुतुन्न सूर्य भगवानुडिगा भक्तकोटिकि दर्शन भाग्यं अंदिंचारु। ఉత్సవంలో భాగంగా తెల్లవారుజామున సుప్రభాతంతో అర్చకులు సింహాద్రినాథుని మేల్కొల్పారు। పాంచరాత్రి ఆగమ శాస్త్రాన్ని అనుసరించి అర్చన ఆరాధనాదికాలు నిర్వహించారు। నరహరి ప్రతినిధిగా ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామిని ఉభయదేవేరులను తోడుకుని వచ్చి ఆలయంలో హంసమూలగా పిలువబడే ఈశాన్య మూలలో ఉన్న చారిత్రక రాధిరథంపై అధిష్టింపచేశారు। విశ్వక్షేణ ఆరాధన, పుణ్యాహవచనం, పంచకలశ స్థాపనం, ఆవాహనం, స్నపన తిరుమంజనం, పంచామృతాలతో అభిషేకం అర్చకులు శాస్త్రోక్తంగా జరిపించారు। మరోవైపు పండితులు అరుణపారాయణ చేశారు। విశేషంగా పాయసాన్ని స్వామివారికి నివేదన చేశారు। ప్రత్యేక అలంకరణలతో శ్రీమన్నారాయణుడిగా రాజరథంపై నుండే సింహాచలేశ్వరు ఆర్జిత నిత్య కళ్యాణాన్ని స్వీకరించారు। సహాయ కార్యనిర్వహణాధికారి నరసింహరాజు, పిల్లా శ్రీను, కనకరాజు పర్యవేక్షణలో ఆస్థానాచార్యులు డాక్టర్ టిపి రాజగోపాల్ నేతృత్వంలో అర్చక పరివారం రథసప్తమోత్సవాన్ని ఘనంగా పూర్తి చేశారు। భారీగా భక్తులు తరలివచ్చి రాత్రిరథంపై శ్రీమన్నారాయణ దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు। అనంతరం స్వామివారి ఆర్జిత నిత్య కళ్యాణం వైభవంగా జరిగింది। రథసప్తమి విశిష్టతను ఆచార్యుల మాటల్లో విందాం। సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ సింహాయ మంగళం। భగవానుడు మనకి ప్రత్యక్షంగా కనిపించడం అనేటువంటిది చాలా అరుదు। ద్వాదశాదిత్యాల మధ్యలో నారాయణుడు ఉంటాడు, ఆయనే కర్మసాక్షి, ప్రత్యక్ష సాక్షి నారాయణుడు। అంచేత అట్లాంటి నారాయణ జయంతి మహోత్సవం ఇవాళ జరుగుతుంది మనకి, ఆ ఉత్సవాన్ని మనం జరిపించుకుందాం। సూర్య భగవాను అనుగ్రహం పరిపూర్ణంగా మన మీద ఉంటేనే మనకి ఆరోగ్యం ఉంటుందన్నమాట, సంపూర్ణ ఆరోగ్యం। అందుచేత ఆరోగ్యప్రదాత సూర్యనారాయణుడు కనుక సూర్య జయంతి సందర్భంగా ఇవాళ ఆ రాతిరథం మీద వేంచేసినటువంటి స్వామివారిని సేవించి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం మనం అందరం పొందాలి అని, అట్లాంటి స్థితి లోకానికంతటికీ సంపూర్ణమైనటువంటి స్వాస్థ్యాన్ని చేకూర్చాలి అని మనం ప్రార్థిద్దాం। సింహాచలం దేవస్థానం గోశాలలో ఏర్పాటు చేసిన సూర్యనారాయణ మూర్తి విగ్రహం వద్ద హోమాలు, పూజలు ఘనంగా జరిగాయి। ఓం నమో నారసింహాయ।